సో గైస్ ఇక్కడ కనిపిస్తున్న వీడియో నేను ఆల్రెడీ మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేశాను చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఇక్కడ సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి మిస్టర్ కూల్బాయ్ మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను సో వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయింది సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి వీడియో మాత్రం బాగా వచ్చిందని అనుకుంటున్నాను సో వెళ్ళండి చూడండి సపోర్ట్ చేయండి గైస్ ఇందులో మీకు రెండు ప్రివ్యూలు చూపిస్తాను రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి మీకు ఏ ప్రివ్యూ నచ్చిందో కింద కామెంట్స్ చేసి చెప్పండి డెఫినెట్గా కామెంట్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివ్యూ చూడండి Hey. ఇకస్ ప్రివ్యూ అయితే చూశారు కదా సో లెఫ్ట్ సైడ్ నచ్చిందా రైట్ సైడ్ నచ్చిందా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ కాపరేట్ ఇష్యూ వల్ల మ్యూజిక్ మ్యూట్ చేసిన ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ఉంది అక్కడ నుంచి చూడొచ్చు అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో మన ఛానల్ ఇంకా పాపులర్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో గైస్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఇంత సపోర్టింగ్ ఉంటుందన్నమాట సో డెఫినెట్గా లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి భయ ఓకే సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనము సో ప్రివ్యూ లింక్స్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్న అక్కడ నుంచి చూసుకోవచ్చు బీట్ మార్క్ వచ్చేస్తున్నా గైస్ ఓకే బీట్ మార్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి మీడియా పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఒక టెం ఇమేజ్ ఉంటుందన్నమాట సో దీన్ని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పట్ ఎమౌంట్ ఉంటే సింలా కట్ చేసుకోండి ఓకే సో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోండి సో ఇది వేరే ఒకసారి మొత్తం నేను చెప్తాను దాని తర్వాత మీకు చూపిస్తే ఒక నిమిషం సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫోటో పైన క్లిక్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేసుకోండి దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ వై జెడ్ అని ఉంటుంది త్రీ ఆప్షన్స్ సో జెడ్ వైకి వచ్చేసేయండి జెడ్ వరకు వచ్చేసిన తర్వాత క్యాన్మిషన్ ఇచ్చేసేయండి ఓకే క్యాన్మిషన్ ఇచ్చేసిన తర్వాత దీన్ని కిందకి డౌన్ చేయండి ఈ విధంగా డౌన్ చేస్తే మనకి ఈ విధంగా మాయమైపోతుంది అంటే డిస్ప్లే అవ్వదు అనమాట సో మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ పైన వచ్చేసి మళ్ళీ ఒక ప్లెస్ ఐకాన్ ఇచ్చేసేయండి మళ్ళీ దీన్ని పైకి చేయండి ఇట్లా ఓకే సో పైకి చేయండి ఎక్కడ కంటే ఫుల్ ఇమేజెస్ వచ్చేంత వరకు చేయండి సో ఈ విధంగా మనకు స్లైడ్ అవుతుంది అనమాట ఓకే అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు థర్టీన్ సెకండ్స్ దగ్గర కర్వ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ కర్వ్ ఆప్షన్ ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్లో సింబల్ పక్కన క్యా క్యాన్ కింద సో కర్వ్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి సో లెఫ్ట్ సైడ్లో ఒక పార్ట్ ఉంటుంది దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా మూలకి చేసుకోండి ఓకే మూలకి చేసుకున్న తర్వాత కర్వ్ అయితే అయిపోతుంది అన్నమాట సింపుల్ మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన వెళ్ళండి ఇక్కడ బే బన్స్ చేయండి ఐ మీన్ రాయండి వచ్చిన తర్వాత సో కలర్ అయితే వైట్ కలర్ పెట్టుకోండి అంటే మీ ఇష్టమైన కలర్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఆరో సింబల్ ఏమైనా ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే సింపుల్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసిన మీరు సో ఆ ఫోటో ఉంది కదా ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్స్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోండి ఇప్పుడు బే బండ్ రాసినాం కదా దాన్నే క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి సారీ ఎఫెక్ట్స్ అంటున్నా సో అదే ఆ ఫైల్ సింబల్ లాంటి క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ ఉంది కదా స్టైల్ పక్కన ఆరో సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అని దాని సింబల్ వచ్చేసి బార్డర్ సింబల్ తీసేసి రిమూవ్ చేసిన తర్వాత పేస్ట్ పైన క్లిక్ చేసుకోండి ఓకే మనకి ఈ విధంగా అయితే సేమ్ అదే క్వాంటిటీలో వస్తే అయితే వచ్చేస్తుంది అనమాట సేమ్ సో దీన్ని ఏం చేస్తారంటే మీరు టూ ఫింగర్స్ యూజ్ చేసి దీని మధ్యలో ఇట్లా పెట్టేసుకోండి ఓకే సో దీని మధ్యలో ఇట్లా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు బార్డర్ అండ్ షాడోలో వెళ్ళి స్టాక్ని కొంచెం ఆన్ చేసేసి సో వన్ పాయింట్ ఫైవ్ అట్లా పెట్టుకోండి అండ్ షాడోలో ఎక్కువ చేసేసి అంటే లైక్ షాడో ఎఫెక్ట్ రావాలన్నమాట ఎక్కువ చేసేసి దీన్ని పొజిషన్ వైజ్గా కొంచెం చేంజ్ చేసుకోండి ఈ విధంగా చేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా నేను కింద పెట్టేస్తున్నాను ఈ విధంగా ఓకే ఈ విధంగా పెట్టేస్తున్నా మీకు ఇంకా సరిపోలేదనుకుంటే టూ ఫింగర్స్ యూజ్ చేసి దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి ఈ విధంగా ఓకే గైస్ ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా సేమ్ ఇక్కడ వచ్చేస్తుంది సో సెట్ గైస్ మొత్తం కలెక్ట్ అయిపోయింది కదా కరెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా సో ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంది ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటో యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఎవరు ఫోటో యాడ్ చేసుకున్నాం అనుకుంటున్నారో సింపుల్ వాళ్ళ ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ అయితే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను పెట్టుకున్నమాట సో ఇక్కడ నేను ఫంకీ బాయ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సార్ ఫోటో ఉంటే ఇంకా బాగుంటుంది చూడడానికి సో ఇక్కడ నేను శాడ్ ఫోటో ఇది దొరికింది నాకు సో దీన్ని యాడ్ చేసుకున్నాను దీన్ని ఇట్లా జూమ్ చేసుకున్నాను ఓకే జూమ్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తారంటే సో ఇక్కడ వరకు ట్రాక్ చేస్తా ఓకే సిక్స్ పాయింట్ ట్వెల్వ్ సెకండ్స్ వరకు ట్రాక్ చేస్తాను ట్రాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ విధంగా చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఉంది గాయ సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ఆ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ నేను సెట్ చేస్తాను చూడండి సో ఫోటోస్ ఫొటోస్ ఫొటోస్ ఇట్లానే లేట్ అవుతుంది ఓకే విధంగా ఫోటో ఉంది అనుకోండి సో ఇట్లా ఫోటో వచ్చింది సో ఇట్లా బ్యాక్గ్రౌండ్లో పెట్టేసిన సో ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా ఉంటే సింపుల్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి ఓకే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి అండ్ ఇదే గ్రూప్ ఉంది ఏదో గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోండి దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫోటోని వచ్చేసి డిలీట్ చేసుకోండి ఓకే డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకొని అదే ఫోటో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా పెట్టేసేయండి దీనిపైన ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కొంచెం కింద మధ్యలో పెట్టుకోండి ఫోటోని మధ్యలో పెట్టుకోండి మధ్యలో పెట్టుకున్న తర్వాత సో ఇదే ఫోటోని ఎక్స్ట్రా పార్టీ ఇక్కడ కొంటే అక్కడ వరకు ట్రాక్ చేసుకోండి సెట్ అవకపోతే మీరు కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఫోటోని ఓకే సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ మార్క్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసేయండి సో చూడండి ఇక్కడ వరకు అయితే అయిపోయింది అనమాట మనకి ఓకే ఇక్కడ వరకు అయిపోయింది సో బ్యాక్గ్రౌండ్లో ఫోటో కరెక్ట్ కనిపించట్లేదు కాబట్టి దీన్ని ఈ విధంగా జూమ్ చేస్తాను సో గైస్ ఎక్కడ వరకు అయిపోయింది ఇక్కడ వరకు అయిపోయింది కదా సో మళ్ళీ దీని ఫోటోస్ కూడా అంతే కదా సింపుల్ ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళండి అండ్ ఈ ఫోటో డిలీట్ చేసుకోండి ఈ ఫోటో డిలీట్ చేసుకున్న తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి సో ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసుకుందాం అనుకుందాం ఓకే ఈ ఫోటో యాడ్ చేసుకుందాం ఇక్కడ పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత ఇదే ఫోటోని కూడా మధ్యలో పెట్టుకోవాలి ఈ విధంగా మధ్యలో పెట్టుకుని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఒక ఫోటో అడ్జస్ట్ అయిపోయింది అండ్ ఇంకో ఫోటో ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి దీన్ని కూడా డిలీట్ చేసుకొట్టి సో ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇంకో ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం సో దీన్ని కూడా సింపుల్గా మొదలు పెట్టుకోండి విధంగా మొదలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసండి సో ఇట్లానే చేసుకోండి ఇట్లానే ఇంకో ఫోటో చేసుకున్న తర్వాత సో ఏదో ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్లో పెట్టాలన్నమాట ఓకే ఈ ఫోటో పెట్టదాం అనుకుందాం సో ఏదో ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్లో పెట్టాల్సి ఉంటే ఉంటుందన్నమాట సింపుల్గా క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత టోటల్ ఇట్లానే పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేక్ వెళ్ళండి కేసు ఓకే సెకెఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది ఫోటోకున్న ఎఫెక్ట్స్ కాపీ చేసుకోండి ఫోటోకున్న ఎఫెక్ట్స్ కాపీ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా దీనికి మనం పేస్ట్ చేసుకోవచ్చు మీరు చేసుకుంటా అనుకుంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఓకే సో దీన్ని క్వాలిటీ తక్కకపోతే ఈ విధంగా జూమ్ అవుట్ చేసుకోండి ఒక్క నిమిషం ఓకే గైస్ ఈ విధంగా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటో కూడా మనం పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో ఉంటుంది దీన్ని కూడా మనం పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో దీన్ని ఫోటోని ఫుల్ కంపోజిషన్ ఏరియా పైన క్లిక్ చేసుకోండి ఫుల్ కంపోజిషన్ ఏరియా ఓకే ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ ఈ ఫోటోని కూడా ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసుకోండి ఫుల్ కంపోజిషన్ ఏరియా ఇప్పుడు మనం పేస్ట్ చేస్తాం పేస్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఓకే సీట్లనే అన్ని ఫోటోస్కి చేసుకోండి అనమాట చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి షెకడ్లోకి వెళ్ళండి షకెఫెడ్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని కాపీ చేసుకోవాలి కాపీ లేయర్ ఉంది కదా కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ వచ్చేసి సో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి వన్ పాయింట్ సిక్స్టీన్ సెకండ్స్ ఉంది కదా అక్కడ పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది సో దీనికి ఎండింగ్ వరకు చేయొచ్చు కాకపోతే బాగా అవుట్పుట్ రాదనమాట సో సిక్స్ పాయింట్ ట్వెల్వ్ సెకండ్స్ దగ్గర కట్ చేసుకోండి దీన్ని సో ఈ విధంగా వచ్చేస్తుంది కదా సింపుల్ ఈ విధంగా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం అంటే ఆ సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసుకున్నారు అనుకోండి వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో ఇదిగా సహ్యో మీకు నచ్చింది అనుకుంటున్నాను వచ్చేసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మాజా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ వాచింగ్ కీప్ సపోర్ట్